దేశ రాజకీయాలలో బలమైన శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగబోతుందని ప్రకాశం జిల్లా ఆమ్ ఆద్మీ కన్వీనర్ సుదర్శన్ అన్నారు. అలాగే కాబోయే భావితరాలకు భారత ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది, ఎదగబోతా ఉంది. ఈ క్రమంలో దేశంలోని 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పంజాబ్లో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఉత్తరాఖండ్, గోవాలో 2 సీట్లు వచ్చినాయి. ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు అత్యధిక శాతం ఓట్లు వేసి ఉన్నారు. ఈ దేశంలో 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటా ఉంది. ఢిల్లీలో, పంజాబ్లో అధికారంలో ఉన్నాం. రాబోయే రోజులలో అరవింద్ కేజ్రీవాల్ ఈ దేశానికి ఒక మార్గ నిర్దేశకుడుగా మారబోతా ఉన్నాడు. బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతా ఉన్నాడు. 2024 ఎన్నికలలో ఈ దేశ ప్రధాని అరవింద్ కేజ్రీవాల్ కాబోతా ఉన్నారు. ఎందుకంటే కులము, మతము, ప్రాంతము డబ్బే ప్రామాణికంగా జరుగుతున్న ఈ దేశ రాజకీయాలలో వీటికి భిన్నంగా అవినీతి రాజకీయాలకి వ్యతిరేకంగా అవినీతి రహిత రాజకీయాలను ఈ దేశానికి అవసరమని చెప్పేసి ప్రజలకు కనీస సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా ప్రభుత్వాలు నడపాలని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మా పార్టీని స్థాపించడం జరిగింది. అందుకనుగుణంగా ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో ప్రజల మనసులు చూరగొని అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో పాటు ప్రజల కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు, అదేవిధంగా విద్య, వైద్యము, ఆరోగ్యం, విద్యుత్తు, రహదారులు, మురుగునీళ్ళు, కాలువల ఏర్పాటు వంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజల మనసులు చూరగొని ఆ విధంగా పంజాబ్ ఎన్నికలలో కూడా ప్రభుత్వ పాలన కావాలని పంజాబ్ ప్రజలు కోరుకొని ఈరోజు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో